మిత్రులకు నమస్కారం, వెల్కమ్ టు క్రిప్టోమామా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, నేను 3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. అది కొత్త టోకెన్ అన్నమాట, గోల్డెన్ స్పారో. ఆ టోకెన్ గురించి మరిన్ని వివరాలు మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, జస్ట్ ఒక కొత్త టోకెన్ మనకు లాంచ్ అయ్యిందంటే దానికి ఎన్ని కష్టాలు ఉంటాయి, అది ఎదగాలంటే ఎన్ని హర్డల్స్ ఉంటాయి, వీటన్నిటిని అధిగమించి ఏ విధంగా అది మంచి టోకెన్గా మనకు రిటర్న్స్ ఇస్తుంది అనేది ఈ యొక్క వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. జస్ట్ వాచ్ ఇట్. మిత్రులారా, టోటల్ సప్లైలో వాళ్ళు 87.60% బర్న్ చేశారు, అంటే 100 ట్రిలియన్స్లో. ఇక మిగిలిన 10% మన పబ్లిక్ సేల్కి ఉంచారు. ఇక మిగిలిన దాంట్లో 1.2% టీమ్కి ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేసింటారో దాన్ని 5 సంవత్సరాలు లాక్ చేసినారు, 5 ఇయర్స్. అలాగే మార్కెటింగ్ అండ్ ఇంకా మార్కెటింగ్ కోసం 1.2% పెట్టుకున్నారు. ఎందుకంటే మార్కెటింగ్లో వాళ్ళు పబ్లిసిటీ చేయడానికి, తర్వాత వచ్చేసి వివిధ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయడానికి, ఇంకా యూటిలిటీ కోసం ఇది పెట్టుకున్నారనమాట. సో టోటల్గా అయితే మనకు కేవలం 10% మాత్రమే టోకన్స్ వీళ్ళు ఇష్యూ చేసినారు. ఇక డిప్లాయర్ అంటే ఎవరైతే డెవలపర్ ఉంటారో అతడు నల్ అడ్రస్, అంటే ఈ అడ్రస్ ఉంటుంది, ఈ అడ్రస్లో 9 డేస్ 11 అవర్స్ బ్యాకే 87.5% ఇక్కడ బర్న్ చేసేసారు. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్ అనమాట. తర్వాత ఇంకా వాళ్ళు ఏదైతే 1.2% ఉందో అది లాక్ చేశారు. ఇక మిగిలింది ఆ డిప్లాయర్ కూడా ఏ విధంగా అయితే పాన్కేక్ స్వాప్ ద్వారానే అతను బై చేశాడు అనమాట. అంటే ఇక్కడ నల్ల డ్రెస్లో ఇది బర్న్ అయిన తర్వాత ఇంకా ఎవరికి కానీ ఎక్కడ కూడా బయటికి టోకన్స్ వెళ్ళలేదు బర్న్ అయిన తర్వాత. ఇక గోల్డెన్ స్పారో ఈ టోకన్కు, జిఎస్టీ టోకన్కు కాయిన్ స్నిఫర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో దాదాపుగా 80/100, అంటే 100కు 80 మార్క్స్ వీళ్ళైతే అలాట్ చేశారు. 80% దిస్ ఈజ్ ఎ సేఫ్ కాయిన్, ఇది స్కామ్ కాదు అని వాళ్ళ యొక్క ఉద్దేశము. ఇది గత వీడియోలోనే డిస్కస్ చేశాము. అలాగే స్టే సేఫ్ యూ అనేటువంటి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో రేటింగ్ మీరు ఇక్కడ గమనించవచ్చు, 99.9% of 100 వీరు కూడా రేటింగ్ ఇచ్చారు. అంటే ట్రాన్స్పరెన్సీ ఉంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. మీరు కావాల్సి ఇదే వెబ్సైట్లో వేరే టోకన్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ లేసి చూడండి, 50%, 40%, 2% అట్లా రకరకాలుగా వస్తాయి. కాకపోతే జిఎస్టీ టోకన్ వాళ్ళు ఏదైతే వాళ్ళ వెబ్సైట్లో పొందుపరిచిన విధానం కావచ్చు, బీఎస్సీ స్కాన్లో వాళ్ళ యొక్క లావాదేవీలకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ బేస్ చేసుకుని వీళ్ళు అనాలిసిస్ చేసి చెప్తారనమాట. గత 2 రోజులుగా వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ను కూడా లాంచ్ చేశారు. ఈ ట్విట్టర్ అకౌంట్లో కూడా వీళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. దాదాపు ఇప్పటికైతే 367 ఫాలోవర్స్ ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు. ఎవరీ 1 అవర్ 2 అవర్స్ వాళ్ళు జస్ట్ ఏదో ఒక ట్వీట్ రూపంలో వాళ్ళు టచ్లోకి వస్తున్నారనమాట. దిస్ ఈజ్ ద వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్. ఇక 3 రోజుల క్రితం ఈ గోల్డెన్ స్పారోకి సంబంధించి తెలుగులో నేను మొదటి వీడియో చేసినప్పుడు అప్పుడు కేవలం 145 హోల్డర్స్ ఉండేవారు. ఈరోజు మీరు చూడవచ్చు 3 డేస్లో దాదాపుగా 924 హోల్డర్స్ అయితే పెరిగినారనమాట. అలాగే వాళ్ళ లిక్విడిటీ పెరిగింది, అలాగే ట్రేడింగ్ వాల్యూము పెరిగింది, హోల్డర్స్ పెరిగారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ సైన్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, చాలామంది టోకన్స్ యొక్క బీఎస్సీ స్కాన్లో చూశాను, అఫీషియల్ సైటు చాలా తక్కువ మంది ఇస్తారు. మీరు ఇక్కడ చూడవచ్చు, అఫీషియల్ సైట్ ఇచ్చేశారు, వాళ్ళకి ఉన్న సోషల్ మీడియాని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇదే విధంగా కొన్ని మీమికాన్స్కి వెళ్ళి చూడండి, ఇంత క్లియర్ కట్గా ఉండదు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా నేను భావిస్తాను. మిత్రులారా, ఇది టెక్స్ టూల్స్ అనేటువంటి ఒక వెబ్సైటు. ఏదైతే కాయిన్ కొత్తగా వచ్చిన కాయిన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ట్రేడింగ్ వాల్యూమ్స్, హోల్డర్స్, బయ్యర్స్, సెల్లర్స్ వీటి గురించి ఇది చెప్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన తమాషాంశం చెప్తాను చూడండి. ప్రస్తుతం ఇప్పుడు నేను వీడియో చేస్తుంది 3:04 PM, 2 జూన్ 2022, ఎగ్జాక్ట్ 3:04, అంటే 3:04 అప్పుడు వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 0.5069 దగ్గర ఈ యొక్క జిఎస్టీ టోకన్ ట్రేడ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటాము, బయ్యర్స్ ఎవరైతే కొంటారో ప్రైస్ అప్ అవుతుంది, సెల్ చేస్తే ప్రైస్ డౌన్ అవుతుంది. ఇది జనరల్గా మనందరికీ తెలిసిన సినారియో. ఈ టోకన్లో 10% మాత్రమే ఉండడంతో చాలామంది వేల్స్ దీని మీద కన్నేసినారు.
మ్యాక్సిమం దీంట్లోకి డిప్ అయితే ఎంటర్ అవుదాము అని. నేను కూడా చూసాను 2 డేస్ నుంచి డిప్ కావడం లేదు, హోల్డర్స్ పెరుగుతున్నారు, ప్రైస్ కూడా ఇంప్రూవ్మెంట్లో ఉంది, స్టేబుల్గా ఉంది, మ్యాక్సిమం డిప్ అయితే కాలే. ఇక్కడ మీకు ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి, ఈ రెడ్ మార్క్, ఈ రెడ్, ఇవన్నీ ఏమని మీరు అనుకుంటారు చెప్పండి? ఇవి ఈ యొక్క స్కామర్స్ వేల్స్ ఉపయోగించే ఒక స్ట్రాటజీ, బాట్స్ అన్నమాట ఇవి. ఇవి ప్రోగ్రామ్ చేసి ఉంటారు. మ్యాక్సిమం ఇవి ఏం చేస్తాయంటే బై చేస్తాయి, వితిన్ 2 సెకండ్స్తో సెల్ చేస్తాయి, మళ్ళీ బై చేస్తాయి, వితిన్ 2 సెకండ్స్తో సెల్ చేస్తాయి. చూడండి 78 ట్రాన్సాక్షన్స్ చేసింది ఈ బాట్, బై చేయడము సెల్ చేయడము. ఇది 58, ఇది 78, ఇది 58, ఇది 78, ఇటు చూడండి. ఇవి రోబోస్ అనమాట, బాట్స్ అంటే అవి ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. జస్ట్ వాటి టార్గెట్ ఏమంటే హై ప్రైస్లో బై చేయడము, అంటే హై వాల్యూమ్ బై చేయడము, ఇమీడియట్ ఒక 2 to 3-4 సెకండ్స్లో మళ్ళీ సెల్ చేయడము, ఆటోమేటిక్గా మనకు రెడ్ క్యాండిల్ పడుతుంది. రెడ్ క్యాండిల్ పడినప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చాలామంది ప్యానిక్ అయిపోయి ఇమీడియట్గా సెల్ చేయాలని చూస్తారు. అట్లా ఎప్పుడైతే ప్రైస్ సెల్ అవుతూ వచ్చి డౌన్ అవుతుందో అప్పుడు ఈ బయర్స్ అనేవాళ్ళు, ఈ వేల్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. ఇది ఒక స్ట్రాటజీ. దీని గురించి దేవా గారు అని హిందీలో ఆప్కా దేవా అని వీడియోస్ చేస్తుంటాడు, ఆయనే మన ఇండియాలో మొట్టమొదటిసారి ఈ యొక్క టోకన్ గురించి ఆయనే వీడియో చేసినాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ తెలుగులో నేను ఫస్ట్ వీడియో చేసినాను. ఈ బాట్స్ అంటే ఆయనే మన ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇవన్నీ కేవలం వీటి స్ట్రాటజీ ఏమంటే బై చేయడము, 2-3 సెకండ్స్లో సెల్ చేయడము, అంటే అక్కడ మార్కెట్ ఒక ఫ్లక్చుయేషన్ క్రియేట్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ ఇక మీరు ఇక్కడ గమనిస్తే ఇంకా G9 ఇక్కడ ఈ సింబల్స్ లేవంటే వీళ్ళంతా రియల్ హోల్డర్స్ అనమాట. చూడండి ఎన్ని హర్డల్స్ ఉంటాయి ఒక కాయిన్ ఎదగాలంటే. ఇంకా ఇది ఇంకా చిన్న మొక్క, ఈ గోల్డెన్ స్పారో అనేది ఇంకా చాలా చాలా 9 డేస్ ఓల్డ్. కాకపోతే ఇది ఒక లెజిట్ టోకను, లెజిట్ అంటే ఉపయుక్తమైనటువంటి టోకను, దాంట్లో ఏ విధమైనటువంటి ఫ్రాడ్ జరిగే అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉందనే దీని పట్ల మేము ఆసక్తిగా ఉన్నాం తప్ప ఇదేదో ప్రమోషన్ చేయాలని దీని నుంచి మాకు ఏమొస్తుంది, ఎవరు కూడా ఏమీ లేదు. కాకపోతే మరి వీటితో నేను డౌట్ వచ్చింది, వీళ్ళకి వైట్ పేపర్ లేదా, వైట్ పేపర్ లేనప్పుడు లిస్టింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అని నేను మెయిల్ చేసినాను వాళ్ళకి. మెయిల్ చేస్తే ఇమ్మీడియట్ వాళ్ళు నాకు మెయిల్కి ఆన్సర్ ఇచ్చారు, వీఆర్ డూయింగ్ అవర్ హార్డ్ వర్క్ అని. ఆ మెయిల్ కూడా మీకు నేను స్క్రీన్ షాట్ పెడతాను. చూడండి మిత్రులారా, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజ్. బట్ వన్ థింగ్ ఏమంటే దేవా గారు వీడియో చేసినప్పుడు నేను కూడా తీసుకున్నాను, చాలామంది తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళంతా నిజంగా నిజాయితీగా చెప్తాము 15x ప్రాఫిట్లో ఉన్నాం. అదైతే 100కి 100% వాస్తవం. ఆయన ఏమంటున్నాడంటే ఫ్యూచర్లో ఇది శిబా కిల్లర్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఆయన పర్సెప్షన్. ఆయన సెర్చింగ్ విధానం మాత్రము అల్టిమేట్. నిజంగా ఆయనతో శిష్యరికం చేయాలి, అంత డీప్గా పోతాడు. ఆయన ఒక స్లోగన్ పట్టుకున్నాడు, ఆ స్లోగన్తోనే నేను ఆయన ఫ్యాన్ అయినాను. దేవా గారి స్లోగన్ ఏముంటుందంటే యూట్యూబ్లో ఆయన మ్యాక్సిమం లైవ్ చాటింగ్స్లో కూడా వస్తుంటారు. జస్ట్ ఏ మినిట్, ఆయన యొక్క యూట్యూబ్ని కూడా ఒకసారి మీకు జస్ట్ చూపిస్తాను. ఇది ఆప్కా దేవా గారి ఛానల్ అనమాట. వీరు ఆప్కా దేవా, వీరే మొట్టమొదట ఈ యొక్క గోల్డెన్ స్పారో టోకన్ రికగ్నైజ్ చేసి యూట్యూబ్లో పెట్టాడు 5 డేస్ బ్యాక్. ఇతని స్లోగన్ ఒకటే, మీరు కరోడ్పతిలు లక్పతిలు కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి చూడండి, కానీ క్రిప్టో మార్కెట్లో మీరు నష్టపోకూడదు అంటే మాత్రం నా వీడియోస్ చూడండి అని చాలా నిజాయితీగా చెప్తాడు. ప్రతి టోకన్ గురించి లోతుగా విశ్లేషిస్తాడు. అది పుట్టినప్పటి నుంచి డిప్లాయర్ కానీ డెవలపర్ కానీ ఏ విధంగా దాన్ని పైకి తెచ్చారు, వ్యాలెట్స్ని ఏ విధంగా టోకన్స్ని వాళ్ళు హైడ్ చేసి దాచిపెట్టుకొని తిరిగి పంప్ అయినప్పుడు అమ్మేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఏమని ప్రతి టోకన్ గురించి రివ్యూ చేస్తారు. ఆయన హిందీలో చేస్తాడు, ఒకసారి మీరు కూడా చూడండి. హీఈస్ ద వన్ ఆఫ్ ది జినైన్ పర్సన్ ఇన్ క్రిప్టో మార్కెట్ అని నాకు అనిపిస్తుంది. నేను ఆయన ఫాలోవర్ అనమాట. ఎనీహౌ, చాయిస్ ఫైనల్గా లెఫ్ట్ టు యూ. ఇది ఇప్పటి వరకు గోల్డెన్ స్పారోపై తెలుగులో నేను చేస్తున్న 2వ వీడియో. అలాగే మన మిత్రులు టెక్నోవాసు, బద్వేల్ ఛానల్, వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు రీసెర్చ్ చేయండి, నాకన్నా మరింత మీకు ఏదైనా నాలెడ్జ్ తెలిస్తే మన తెలుగు వాళ్ళకి షేర్ చేస్తామని కూడా చెప్పాను. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా క్రిప్టో మామ మేము ఖచ్చితంగా వీడియో దీని మీద రీసెర్చ్ చేస్తామన్నారు. ఎనీహౌ, ఏదైనా దీని మీద పాజిటివ్గా మనకి న్యూస్ వచ్చి ఇది ఎదుగుతుంది ఏమాత్రం కూడా మనకు హోల్డర్స్కి మోసం చేయదన్నప్పుడు దీంట్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు పోదాం.
బట్ ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైస్. మేక్ యువర్ ఓన్ రీసెర్చ్ దెన్ ఓన్లీ టేక్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ మీ క్రిప్టో మామా.